సో హాయ్ ఫ్రెండ్స్, మీకు ఇంతకు ముందు ఒక లైట్ చూపించాను కదా, ఇప్పుడు ఇంకొక లైట్ వీడియోతో వచ్చాం. అదేంటంటే సింపెక్స్ అన్నమాట, సేమ్ ఆర్జీబీ లైట్, సింపెక్స్ ఆర్జీబీ లైట్. దానికి దీనికి డిఫరెన్స్ ఏముందో నేను చెప్తాను. ఇప్పుడు దానికి దీనికి డిఫరెన్స్ అంటే, ఇప్పుడు సింపెక్స్ లైట్ ఉంది, ఇది కూడా కెల్విన్ తగ్గించుకొని పెంచుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే దానికి 9900 వరకు వెళ్ళాం వైట్లో. దీనికి ఏంటంటే మ్యాక్స్ 8000 ఇచ్చాడు వైట్లో. ఇంకా మీకు వామ్ లైట్లోకి వెళ్ళాలంటే ఎంత తగ్గించుకోవాలో చెప్తాను. 2.5 వామ్ వస్తుంది. సో అదనమాట దీనికి దానికి డిఫరెన్స్. ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే దానికి మోడ్ దగ్గరే ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంది. దీనికి ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఇంకొకటి ఇటు పక్క ఉంది, ఇటు సైడ్ ఉంది. చూడండి ఇక్కడ ఇది ఆన్ అండ్ ఆఫ్ బటన్. సో దీన్ని మన మీ బ్యాక్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. దీని బ్యాక్ కనిపిస్తుంది కదా, ఇది ఎలా ఉంటుంది, సింపెక్స్ బ్యాక్ అన్నమాట. దీనికి దానికి డిఫరెన్స్ అదనమాట. మోడ్స్ అయితే సేమ్, ఇంకా మీకు చెప్పాను కదా దానికి దీనికి మోడ్స్ అంటే. ఇంకా మన గోడాక్స్ LC500 మీరు వాడితే కనుక దీనికి దానికి డిఫరెన్స్ ఏముండదు. ఏంటంటే ప్రతిదానికి అదే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అనమాట. ఒక ఆర్జీబీ మార్చుకోవాలంటే దీనికి మోడ్స్ మళ్ళీ ఇదిగో ఇందాక ఉన్నది కదా సేమ్ అలాగా. ఇదిగో మనకి పోలీస్ కారు సైరన్ వచ్చినప్పుడు వస్తుంది చూసారా, సో అలా వస్తుంది అనమాట. అలాగా డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి దీంట్లో. సేమ్ ఆర్జీబీ లైట్లు అన్నిటికీ ఆ మూడు లైట్లు, డిజిటెక్ కానీ ఈ సింపెక్స్ కానీ గోడాస్ LC500 కానీ, మూడిట్లో అదే అనమాట. డిఫరెన్స్ ఏమీ లేదు. అంబులెన్స్ కానీ ఎఫెక్ట్ కానీ, ఫ్లాష్ ఎఫెక్ట్ కానీ, నెక్స్ట్ ఏంటంటే మనకి ఫైర్ ట్రక్ ఎఫెక్ట్ కానీ, ఎలర్ట్ అదే మెరుపు వచ్చిన ఎఫెక్ట్ కానీ, ఇలా డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఉంటాయి మనకి. ఎఫెక్ట్ ఏమి అవసరం లేదు. నాకు లైట్ ఒకటి సరిపోద్ది అనుకుంటే లైట్ పెట్టుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే ఈ లైట్ మనం సేమ్ సింపుల్గా క్యారీ చేయొచ్చు. ప్లస్ ఏంటంటే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే కెమెరా మీద పెట్టుకొని యూజ్ చేయొచ్చు, ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అనమాట. ఒక చేతితోనే ఈజీగా ఇలా రెండు ఫింగర్స్తో పట్టుకుంటున్నా, అదే నా LC500 అయితే అలా పట్టుకోలేను అనమాట. దీనికి ఉన్న డిఫరెన్స్ అదే అనమాట. అంటే ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట. మెయిన్ అడ్వాంటేజ్ అయితే ఇదే, దీనికి ఈజీగా క్యారీ చేసుకుని పట్టుకెళ్ళిపోవచ్చు ఈ లైట్స్, ఈ ఆర్జీబీ లైట్స్, అదే అడ్వాంటేజ్. సో ఇదనమాట. ఇంకా దీని బాక్స్లో ఏమేమి వచ్చినాయి అంటే దీనికి ఒక మౌంట్ ఇచ్చాడు, కెమెరా మౌంట్, కెమెరాకు పెట్టుకునే మౌంట్ ఇచ్చాడు. ప్లస్ దీనికి ఒక కేబుల్ ఇచ్చాడు, మన ఛార్జింగ్ పెట్టుకోవడానికి కేబుల్ ఉంటుంది. మన డైరెక్ట్ మన కెమెరాకి ఛార్జింగ్ పెట్టుకుంటాం కదా, ఆ USB కనెక్ట్ చేసుకుని పెట్టేసుకోవచ్చు. సింపుల్ అనమాట, ఇది కంపాటబిలిటీ చాలా ఈజీగా ఉంటుంది. అండ్ సో దీని ప్రైస్ కూడా మనకి అంత ఎక్కువే ఉండదు, మనకి రీజనబుల్గానే ఉంటుంది. హై రేంజ్ మన గోడాక్స్ లాగా 14000 అలా ఉండదు. ఈజీగా క్యారీ చేసుకోవచ్చు, ఈజీగా పట్టుకెళ్ళచ్చు. అండ్ బీరోల్స్ వాడుకోవచ్చు, ఏదైనా చీకట్లో చిన్న చిన్న లైటింగ్, చిన్న లైటింగ్ కింద వాడుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ లైట్ కింద వాడుకోవచ్చు, నైట్ సీన్ క్రియేట్ చేయాలంటే చేయొచ్చు. సో ఇవన్నీ ఫీచర్స్ దీనికి ఒక్క ఏంటది అది అంటారు చూసారా, చోట హాతీ అంటారు చూసారా, సేమ్ అలాగే ఉంటుంది. అలాగా అన్ని ఫీచర్స్ ఒక దాంట్లో వస్తాయన్నమాట. సింపుల్ చిన్న దాంట్లో అన్ని ఫీచర్స్ ఉంటాయి. సో ఇది అడ్వాంటేజ్ అనమాట దీనికి దానికి. ఇంకా డిసడ్వాంటేజ్ అంటే సింపుల్ ఏం లేదు, ఇది ఎక్కువ లైటింగ్ అయితే రాదు. చిన్న చిన్న ఎన్విరాన్మెంట్ లైట్ చేసుకోవడానికి సరిపోతుంది, కానీ హెవీ లైటింగ్ అయితే సరిపోదు అనమాట. సో దానికి దీనికి అది అనమాట, గోడాక్స్ LC500కి దీనికి ఉన్న అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్. ప్లస్ దీని రేంజ్లో ఇది తోపు, దాని రేంజ్లో అది తోపు అనమాట. ఓకే, దట్స్ ఇట్.